नमस्ते अंडी, वेलकम टू मै चैनल लक्ष्मी रमना रेसिपीज। ई रोज नेनु ओका मंची रेंडु कांबिनेशन रेसिपीज नी वीडियोस अपलोड चेस्तुन्नानंडी। अंदुलो ई रोज नेनु चेसे कांबिनेशन रेसिपीज मुनक्काय पप्पु अंडी, चाला अंटे चाला बागुंटुंदी। तरुवात ई रोज नेनु मुनक्काय पप्पुलोकी कांबिनेशन गा ఆకుకూర వేపుడు చేస్తున్నానండి। ఇది సిర్రాక్ అన్నమాట, చూడండి ఆకులు అనేది కొంచెం చిన్న చిన్నగా ఉంటాయండి। మార్కెట్ లో సిర్రాక్ అంటే ఇస్తారు, మామూలుగా మనం తోటకూర సిర్రాక్ అలా అంటూ ఉంటాం కదా, చూడండి ఈ విధంగా కొద్దిగా చిన్న ఆకులుగా ఉంటాయి। ఈ విధంగా ఉంటుందండి సిర్రాక్ అనేది। ఇది ఒక రెండు పెద్ద సిర్రాక్ కట్టలండి, నీటిగా వోల్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు సార్లు బాగా కడిగేసి ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టేసానండి। వాటర్ అంతా డ్రైన్ అయితే మనకు ఈ ఆకుకూర వేపుడు అనేది కొంచెం ముద్దగా కాకుండా పొడి పొడి పొడిగా వస్తుంది। ఇంకా మునక్కాయ పప్పులోకి నేను ఇక్కడ ఒక మూడు మునక్కాయలండి, చూడండి ఇవి ఈ సైజ్ లో కట్ చేసి పెట్టాను। కొంచెం లైట్ గా పైన ఈ తాట అనేది ఫుల్ గా తీయకుండా ఈ విధంగా తీసి పెట్టేసాలి। ఈ మునక్కాయలను కూడా నేను కడిగి పెట్టేసాను, ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను। ఇప్పుడు ముందుగా మునక్కాయల్ని ఉడికించేసుకుందాము। ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాను కదాండి, ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసాను। ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం, కొద్దిగా ఉప్పుని వేసేసుకుందాం, రాళ్ళ ఉప్పు వేసాను। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఆ నీళ్లు వంపకూడదండి, ఆ నీళ్ళతో పాటు మనం పప్పులో వేసేసుకోవాలి। మామూలుగా మనం మునక్కాయ పప్పు చేసినప్పుడు పప్పుతో పాటు కుక్కర్లో పెట్టామంటే మునక్కాయలు మెత్తగా అయిపోతాయి, సో అందుకని నేను ఈ విధంగా పక్కన ఉడికించి మళ్ళీ పప్పులో మిక్స్ చేస్తాను। ఇంకా పప్పు కోసం కుక్కర్ పెట్టానండి, ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను। ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి కడిగేసుకుందాము। ఇప్పుడు 3 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి, మనం తీసుకున్న కప్పుతో 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చి మిరపకాయని విధంగా తుంచి వేసేసుకోవాలి, ఒక 2 టమాటోల్ని మీడియం సైజ్ లో ఉన్నవి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। కొద్దిగా పచ్చి కరివేపాకుండి పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సగం ఉల్లిపాయ ఈ విధంగా పప్పులో ఉడికించేటప్పుడు వేసుకోవాలి, మిగిలినది పోపులో వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం, కుక్కర్ కి మూత పెట్టేద్దాం। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు మునక్కాయలు చూద్దామండి, ఉడికిపోయి ఉంటాయి, మరి పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదు, చూడండి ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఉడికిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు పప్పు కుక్కర్ తీసి ఇంకొక పొయ్యి మీద పెట్టేసానండి। ఇంకా ఈ లోపల మనం ఆకుకూరని తాలింపుకి ప్రిపరేషన్ చూద్దాము। స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసాను, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। కుక్కర్ కూడా విజిల్స్ వస్తున్నాయండి, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి। అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం। కుక్కర్ 2 విజిల్స్ వచ్చిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను, చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి। ఇప్పుడు ఇందులో ఈ ఆకుకూరని వేసేసుకుందాము, చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్, విలేజ్ స్టైల్ అన్నమాట, సూపర్గా ఉంటాయి ఈ రెండింటి కాంబినేషన్తో, రాగి సంగటి అయితే చాలా బాగుంటుందండి। కొద్దిగా మనం ఆకుకూర వేపుడు చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగా చేసుకోవాలి, మనకు ఈ ఆకుకూర అనేది వేగిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందరూ ఇష్టపడతారు కాబట్టి కొద్దిగా ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది ఆకుకూర తాలింపు। ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకోవాలి। మనం కడిగిన తర్వాత డ్రైన్ చేసినప్పుడు ఇందులో నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళతోనే మనకు ఈ ఆకుకూర అనేది ఉడికిపోతుంది। ఇదంతా జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకుందాము, మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి। ఇంకేం మనం ఇందులో నీళ్ళు కూడా వేయకూడదు, అలాగే మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి,
త్వరగానే మనకు ఈ ఆకుకూర అనేది ఉడికిపోతుంది. అలాగే నూనె కూడా ఎక్కువ వేయకూడదు. ఆయిల్ ఎక్కువ వేసామంటే మనకు ఈ వేపుడు అనేది ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఆ వేపుడులోకి పుట్నాలండి మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పులు ఒక టీ స్పూన్ని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. మీరు కావాలంటే మామూలుగా మనం వేపుడిని కొంచెం ఎండుమిరపకాయలు పల్లీలు పుట్నాలు అవి కూడా పొడి చేసి వేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. మరీ మెత్తగా దంచకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్లు దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలండి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇంకా వీటిని కూడా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. ఓకే అండి, పొడి రెడీ అయిపోయింది. ఆకుకూర చూద్దామండి, ఉడికిపోయింది చూడండి. ఆకుకూర అనేది మనం కాడలతో సహా వేసుకోవాలి, అప్పుడే మనకు ఆకుకూర అనేది టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఈ విధంగా మనం రోజు చేసుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రోజు ఆకుకూరతో ఈ విధంగా వేపుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు ఈ ఆకుకూర ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఆ పొడి వేసేసుకుందాం, కారం పొడి అవి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, బాగుంటుంది ధనియాల పొడి ఫ్లేవర్ కూడా. ఇంకా ఇప్పుడు ఈ పొడి కూడా వేసేసుకుందాము. ఫ్లేమ్ని మాత్రం తగ్గించుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ ఒక్క చిటికెడు వేద్దామండి. మనం పొడి కారం అవన్నీ వేసాం కదా, ఇంకా రాళ్ళు ఉప్పు వేస్తే కరగదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసాను చాలు. ఇప్పుడు ఇది వేగిపోయింది. మళ్ళీ మనం ఎక్కువ వేయించామంటే టేస్ట్ మారిపోతుంది. పొడి వేసాం కదా చూడండి, ఆకు అనేది అప్పుడే మనం డిష్ అవుట్ చేసుకోకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆకుకూర వేపుడు రెడీ అయిపోయిందండి ఈ మెథడ్లో. ఇంకా పప్పు చూడండి, 2 విజిల్కి మనకు కరెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా నేను కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను, అది ఇందులో వేసేస్తున్నాను. వేడి మీద వేస్తే మెత్తబడిపోతుంది. అలాగే రాళ్ళు ఉప్పు అండి, ఆల్రెడీ మనం మునక్కాయలు కూడా వేసేసాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపాయలు మాత్రమే తీసేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాము. అంటే పప్పుతో పాటు కాకుండా ఈ విధంగా పచ్చిమిరపకాయలు మాత్రం మ్యాష్ చేసి పప్పులో కలిపితే ఫ్లేవర్ బాగుంటుందండి. ఆ చింతపండు కూడా వేసాం కదా, అది కూడా తీసేసుకోవాలి. ఇంకా పప్పు గుత్తితో ఈ పచ్చిమిరపకాయలని మ్యాష్ చేసేసుకోవాలి. అంటే నేను ఈ విధంగా చేస్తాను, లేదు పప్పుతో పాటు పచ్చిమిర్చిని కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మెదిగిపోయింది. ఇంకా ఈ పప్పు మెత్తగానే ఉంది, లైట్గా మ్యాష్ చేసుకోవాలి. చాలండి, టమాటాలు కూడా మరీ మెత్తగా మెదపకూడదు. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చిని మ్యాష్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. అలాగే మునక్కాయలు కూడా నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఈ పప్పు పలుచగాను బాగుంటుంది, అలాగే గట్టిగాను కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. మేము పచ్చి మామిడికాయ ఉంటే కూడా వేసుకుంటామండి, చాలా బాగుంటుంది మునక్కాయ మామిడికాయ పప్పు. ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు పప్పులోకి పోపు వేయడానికి స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా పాత్ర పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేయాలి. ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేయాలి. అలాగే మనం ముందుగా అర్థం వేసాం కదా ఉడికించేటప్పుడు, ఆ అర్థం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. చూద్దామండి, పోపు వేగిపోయింది చూడండి. ఈ విధంగా వేగాలి, అప్పుడే పప్పులకు టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇది వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిపేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని కొద్దిగా వేసేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక ఉడుకు ఉడికించుకుంటే సరిపోతుందండి, మనకు మునక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. మూత పెట్టేద్దామండి, చూద్దామండి.
ఒకసారి కలిపేసేసుకున్నాము చాలండి ఉడికింది మరి ఎక్కువ ఏం ఉడకాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి ఈ రోజు నేను చేసిన ట్రెడిషనల్ వంటలండి రాయలసీమ స్పెషల్ అంటే మేము ఎక్కువగా చేసుకుంటాము ఈ కాంబినేషన్ తో రాగి సంగటిలోకి తింటామండి చాలా బాగుంటుంది మునక్కాయ పప్పు తరువాత సిర్రాకుతో వేపుడండి తాలింపు చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ తో కాబట్టి చూసారు కదా అండి ఈ రెండు వంటలు సూపర్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ విలేజ్ స్టైల్ వి బోల్డ్ అన్ని ఉన్నాయండి కాంబినేషన్ ఫుడ్స్ కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి